కార్మికుల ఐక్యత, కార్మికుల సమస్యలు వెంటనే, చర్చలకు వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సమస్యలు వెంటనే, సమస్యలు వెంటనే, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఖాళీలను వెంటనే, ఖాళీలను వెంటనే, ఖాళీలను వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కొత్త బస్సులు, కొత్త బస్సులు, కొత్త బస్సులు, కొత్త బస్సులు, ఖాళీలను వెంటనే, ఖాళీలను వెంటనే, కార్మికుల ఐక్యత, అరెస్టులు చేసి నాయకులు, 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 పోలీస్ జులుం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అక్రమ అరెస్టులను, అక్రమ అరెస్టులు, కార్మికుల ఐక్యత, 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 అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, కార్మికుల ఐక్యత. ఈరోజు 43వ రోజు అవుతుంది మేము సమ్మెలో పాల్గొని, అయినా కూడా కేసీఆర్ గారు మీరు పట్టించుకుంటలేరు. మా వాళ్ళు ఎన్నో బలిదానాలకు గురవుతున్నారు, ఆ బలిదానాలు చిచ్చుమంటల్లో మీరు కాలిపోక తప్పదు. వారి ఆత్మలు మీ చుట్టూతోనే తిరుగుతుంటాయి, ఇంకెప్పుడు చర్చలకు పిలుస్తారు, ఏం చేస్తారు? అయ్యా ఎమ్మెల్యే, మన జగిత్యాల ఎమ్మెల్యే గారు, మేము స్థానికులం, మేము మిమ్మల్ని ఓటు వేసి గెలిపించుకున్నాం, అయినా కూడా మీరు ప్రభుత్వంలో విలీనం అన్నమాట కుదరదన్నారు, దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినాం. అయినా కూడా మీరు ముందుకు వస్తలేరు, మమ్మల్ని పరామర్శిస్తలేరు, మీరు పైకి కూడా ఏం పంపించట్లేదు. దేనికోసం? మా ఓటు మీకు లేదా? మేము వేయలేదా మీకు ఓటు? మీరు ఎందుకు రారు? విలీనం వద్దన్నారు, పక్కకు తప్పుకున్నాం. ఇంకో మాట మాట్లాడాలి కదా, మీరు ఎందుకు రావట్లేదు? దేనికోసం మీరు ఇళ్ళల్లో కూర్చున్నారు? ఓట్లకైతే వస్తారా? బొట్టు పెట్టుకుంటూ అడుగుతారా? మమ్మల్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? 43 రోజులైంది, 3 నెలల జీతాలు రాలేదు. జీతాలు రాకుండా కార్మికులు ఇట్లుంటే పట్టించుకోరా? దేనికోసం అని మీరు ఇట్లా చేస్తున్నారు? ఇంకా ఎన్ని బలిదానాలు కోరుతారు? ఇంకా ఎన్ని ఆత్మలను ఇది చేసుకుంటారు?
మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఒకసారి ఆలోచించండి, మా గురించి ఆలోచించండి. మేము అన్నిటికీ ఒక మెట్టు కిందికి దిగినాం, దిగిన తర్వాత కూడా మీరు పట్టించుకోకపోవడం, మెట్టు కిందికి దిగడం కాదు ఒక భూమిలోకి కుంగిపోయినాం, భూమిలోకి కుంగిపోయినాం కాబట్టి మీరు ఇంతవరకైనా పట్టించుకోవడం లేదు. ఇది మీరు చేస్తున్న చాలా పెద్ద తప్పు. మమ్మల్ని అందరినీ ఒకసారి పరిమర్శకు రండి, మీరు బయటకు వచ్చి మా సారక బాధకాలు ఏందో చూడండి. థ్యాంక్ యూ. 33వ రోజు సమ్మె జరగబట్టి సో కేసీఆర్ గారు ఇప్పటికైనా సమస్యను గుర్తించాలి. మీరు గుర్తించకపోతే, మీరు ఆర్డర్స్ వేయకపోతే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు మాట్లాడట్లేదు. ఇది ఇండైరెక్ట్గా మీరే చేస్తున్నారు, అందరికీ తెలుసు. అయితే ఎలక్షన్స్కి ఏ విధంగానైతే వచ్చి మీరు ఓట్లు అడిగిర్రో ఆ విధంగానే ప్రతి ప్రజల సమస్యలు తీర్చడమే మీ ప్రధాన బాధ్యత, తర్వాతనే మీ సంపాదనలు. అది విస్మరించి కేవలం పదవుల కోసమే మీరు ఆరాట పడుతున్నట్టుగా మాకే కాదు ప్రజలకు కూడా కనిపిస్తుంది. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 1958లో నిజాం పాలన నుంచి ఆంధ్ర రాష్ట్రం కోసము ఒట్టి శ్రీరాములు 58 రోజులు నిరవధిక సమ్మె చేసి మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సాధించుకున్నారు. అలాగే తెలంగాణలో మీరు స్టార్ట్ చేసిన సమ్మె వల్ల శ్రీకాంతాచార్య మొత్తం గ్యాస్ మీద పోసుకొని తగలబడి ఆయన ఆత్మ బలి అయిన తర్వాత తెలంగాణ వచ్చింది. అలాగే ఈరోజు ఆర్టీసీ సంస్థలో శ్రీనివాసరెడ్డి అన్న బలిదానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు శ్రీకాంతాచారి ఏ విధంగా ఒంటి మీద కిరోసిన్ పోసుకొని తగలబడ్డాడో అదే విధంగా శ్రీనివాసరెడ్డి అన్న కూడా తగలబడిపోయిండు. ఇంత మా ఏదైనా సాధించుకోవాలంటే నాకు తెలిసిన వరకు ఇలా ఆత్మ బలిదానాలు అయినాకనే సాధించుకున్నారు. సో వీళ్ళందరూ మా ఆర్టీసీ వాళ్ళు 32 మంది దాదాపుగా మీరు కేవలం ప్రభుత్వ కారణంగానే మరణించిర్రు. అది కార్మికుల ఆ శోకం అనుభవిస్తున్న కార్మికులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రధాన పోస్టులలో ఎవరెవరు ఉన్నారో, ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి సమస్యలు తెలుసు, ఆత్మ బలిదానాలు తెలుసు. కాబట్టి మీరు ఇప్పటికైనా బయటకు వచ్చి సమస్యలు పరిష్కరించాలి. ఈ శ్రీనివాసరెడ్డి ఇంకా అలాగే ఎంతమంది 32 మంది ఎవరైతే ప్రాణత్యాగం చేశారో తర్వాత చేశారు, దానివల్ల ఆ బలిదానాల వల్ల మేము ఈరోజు సమస్యను జయిస్తామని, మా హక్కులను మేము సాధించుకుంటామని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈరోజు 43వ రోజు, మాకంటే ముఖ్యంగా మీకే తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే కౌంటింగ్లో మీరు ఫస్ట్ కదా, అన్నిట్లలో లెక్కలు పెట్టుకొని ఎన్నో బుక్కులు చదివినని చెప్పేసి మాట్లాడుతారు కదా. 43 రోజులైనా మీకు కొంచెం కూడా అసలు ఎందుకు దిగుతలేదో మాకైతే ఏమర్థమవుతుంది, మాకే కాదు అసలు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి అర్థమవుతలేదు, మీకు అర్థమైతే చాలు. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, మేము ఇప్పుడు విలీనం అద్దన్నారు కదా, మేము ఎన్నో డిమాండ్స్ పెట్టినాం, విలీనం మాత్రం కానే కాదని చెప్పేసి మీరు అన్నాక మేము దిగినాం కదా, మరి మీరు ఎందుకు దిగుతలేరు? అయినా నేను ప్రతి ఒక్క మీడియా ముంగడ చెప్తానా, మీడియా వాళ్ళతో అయినా సరే, మీరు వేరే వాళ్ళు మీడియా దగ్గర మాట్లాడే వాళ్ళకైనా సరే, మీరు ఒకళ్ళు దిగండి కదా. ఆయన రాజు హోదాలు ఉన్నాడు కదా, రాజు దిగడం అంటే మేము దిగినాం కదా, బానిసలం మా బతుకులు అంటే బానిసల బతుకులు వేసిరు కదా. మేము ఎప్పుడో దిగుతున్నాం, మీకు అర్థమవుతుందో లేదో, కోట్ల దగ్గర అక్కడ దగ్గర మాట్లాడుతారు అందరు కలిసి, ఇక మీరు ఒక మెట్టు దిగురు. మేము ఎప్పుడో దిగి రెడీ ఉన్నాం కదా, మా వాళ్ళు అక్కడ మొత్తుకుంటారు చర్చలకు మేము వస్తాం, చర్చలకు మేము వస్తామని, అక్కడ మీకు అర్థమవుతలేదా మేము దిగినామని? మీకు అట్లా అర్థం కాలేదు కావచ్చు అని మా వాళ్ళు అందరూ అనుకొని ఆల్రెడీ విలీనం పాకెట్నాం. అంతేందుకు మేము మొన్న మా ఎమ్మెల్యే, మా జగిత్యాల ఎమ్మెల్యే, ఆయన పేరు ఏముంది, సంజయ్ కుమార్, ఆయన దగ్గరకు పోతే ఆయన ఏమన్నాడు, మేము ఫిర్యాదు పత్రం ఇవ్వతే ఇది ఒకటి తీసేయండి అయ్యా, ఈ విలీనం పక్కెట్టండి, ఈ విలీనం పక్కెడితే ఇవన్నీ ఈజీగా అవుతాయి అయ్యా, పక్క రాష్ట్రాలలో ఏడైనా అయ్యా, అక్కడ కాలే మహారాష్ట్ర కాలే తమిళనేమో ఏమో చెప్తాడు సార్, మీరన్న కాడికి వచ్చింది కదా సార్, మీరు ఒకసారి రారి మా టెంట్లోకి రండి సార్, మీరు అన్న విలీనమే మేము తీసేసినాం ఇక్కడ, మీకు అర్థమవుతలేదా సార్? ఎట్లా అర్థమవుతుంది? మొన్న ఇంటికి వచ్చినా మీరు లేరు, ఓట్లకు అత్తరా, బొట్లు పెట్టి బోనాలు పెట్టి నాకోటైరు నాకోటరు అని చెప్పేసి మా డిపో ముంగడికి వచ్చి కూడా మాట్లాడరు కదా, మమ్మల్ని మా మీరు పట్టించుకోకపోతే మేము ఎవరిని అడగాల? మేము ఇక్కడ ఇక్కడ మా డిపో అనుకున్న మీ ఇంటికి వస్తేనే మీరు దొరుకుతలేరు. ఇక మా వాళ్ళు పిచ్చోళ్ళు, ఇక మీ కేసీఆర్ దొరుకుతాడంటే ఎడికెళ్ళి దొరుకుతాడు, మన్ను దొరుకుతాడు, దుబ్బ దొరుకుతాడు, దొరకడు ఎందుకు దొరుకుతాడు? మొన్న మీడియా ఆయన మాట్లాడుతుండు, నువ్వు మీడియా ఆయన పేరుతురు అంటే నీ ముంగట నోరు తెరద్దు, నోరు మూసుకోవాలా అంతే కదా, మూసుకొని మూసుకొని ఇక్కడికి వచ్చినాం. నిన్ను అయ్యానన్నా ఏమన్నా, నేను అయ్యానద్దు, దొరా నీ బాంచనాల, దొరా నీ బాంచన అంటే కనీసం అట్లదు. నువ్వు ఇంకొక విషయము, నీ పనులుందో ఏ పనులుందో తెలియదు కానీ నాకు, పోలీసులు అంటే అందరికీ భయం,
కానీ ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీస్ అని వచ్చింది, వాళ్ళను కూడా మాకు శత్రువులను చేస్తున్నావు కదా నువ్వు. నువ్వెంత చేసినా కానీ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అంటే మన కాడించిన ఫ్రెండ్ మమ్మల్ని పాలన చేస్తున్నావు, వాళ్ళని పాలన చేస్తున్నావు, నువ్వు మాత్రం మంచిగా ఫామ్ హౌస్లో కూర్చుంటావు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, ఆ ఫామ్ హౌస్ ఇచ్చింది నేను, నేను ఓటేస్తే నేను కూడా కూర్చున్నావు. చాలు 43 మంది కాదు ఇవాళ 43 మంది, రోజు ఒక్కళ్ళని చేసినా సరే నీకు ఇళ్ళని అర్థం కాల ఒక డిమాండ్ పక్క పెట్టుకున్నాం మేము. అయినా నువ్వు దిగుతలేవు కదా, ఫస్ట్ మా బాయలు మా పోలీస్ అన్నలకు అర్థం కావాల. ఇంకొకటి అందరిని అరెస్ట్ చేస్తాను, నన్ను కూడా వేసిరు, రాయగలు పంపించిరు నన్ను కూడా పోలీస్ స్టేషన్కు. చెయ్యి ఇట్లా వేయకు, ఇంటి వాళ్ళు అందరిని అరెస్ట్ చేయి, కనీసం ఆ పోలీసులు పెట్టి అన్న మన వీరాళ్ళు ఉంటాం, ఎట్లా బతుకుతాం? 3 నెలల జీతాలు లేక పొరాలకు ఫీజు లోడు కడతాడు, నువ్వు కడతావా? మా జీతాలు మాకు ఎత్తలే నువ్వు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థమవుతలేదు. రావయ్యా ముందుకు రా, మీడియా వాళ్ళ దగ్గర కత్తురు కదా, నీ చుట్టుపక్కలనే ఉంటారు కదా, మీడియాతో మాట్లాడు, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు నీకు అసలు ఏం చెప్పడం అర్థమవుతలేదు. నా కొడుకు కూడా అంటుండు సీఎం నీ ఫోటో కనిపిస్తే మమ్మీ ఈయన డౌన్ డౌన్, అట్లా అయిపోయింది నా కొడుకు 5 ఏళ్ళ పిల్లాడు, అయినా కూడా లోకం అయిపోయినాను. అయ్యా అక్క నీ లెక్క మేము మాట్లాడలేము, నీతో అసలు ఏం మాట్లాడడం మాకు అర్థమవుతలేదు. ఇక నేను ఏం లేదు దొరా, నీ బాగా నన్ను ఫాలను తీసుకొచ్చినావు, దొరల ఫాలను తెచ్చినావు, దొరల గళ్ళ వచ్చినావు, నన్ను బయటకు నూకినావు. ముఖ్యంగా పోలీసులకు మాకైతే దొంగలు దొంగలు అన్నట్టు వేస్తాను, వాళ్ళు దొరలు అయిపోయి మమ్మల్ని దొంగలు లేక మొత్తం నూకుతారు స్టేషన్లకు. నూకు ఏం కాదు, మొత్తం నూకు ఫ్యామిలీ తో నూకు, ఒక్కొక్కరు నూకకు. నువ్వు ఇవాళ అరెస్ట్ చేసిన మావాలను అట్లా ఏకు చేస్తే మొత్తం చేయు, సక్కడ డిపో ముంగట వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం, మేము డ్యూటీ బంద్ చేసి 43 రోజులు అవుతుంది, 43 రోజుల లెక్కలు చూపెట్టాలా? మొన్న ఆర్టీఓ గారు మాట్లాడారు కదా, బస్సులన్నీ వెళ్తున్నాయి, సవ్యంగా జరుగుతున్నాయి, సవ్యంగా నడుస్తున్నాయి అన్నాడు. అయ్యా నాకు వేరే డిపోతో నాకు సంబంధం లేదు, నా డిపోకి ఎంత అయ్యారో నాకు తెలుసు, నా డిపో అయ్యారు 43 రోజులు అయ్యారు చూపెట్టాలా? అర్థమైతే మీకు అనవసరంగా పంపించి చేసి ఇట్లా చేయకండి, పోలీసులకు మాకు విరుద్ధాలు పెట్టకండి. పోలీసులు అంటే మాకు భయం లేదు, ఫ్రెండ్స్ అనుకున్నాం, కానీ వాళ్ళు అంటే మాకు భయపడేటట్టు చేస్తారు. అయినా కానీ మాకు ఏ టెన్షన్ లేదు, అరెస్ట్ చేస్తే అందరినీ నన్ను మా సార్ను నా కొడుకును మా ముగ్గురు వేసే కనీసం జైల్లో పడి తింటాం, బయట బతకలేం, సచ్చిపోతాం, కానీ సాయం సచ్చిన ఎవ్వరు కావద్దు, నేను ఇప్పుడే ఎవరు కావద్దు. కేసీఆర్ నా కొడుకు ఉసురు, నా ఉసురు, వీళ్ళందరూ ఉసురు.